వీళ్ళు తెలంగాణలో లేరా? నువ్వు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివైతే ఈ నిజామాబాద్ తెలంగాణలో లేదా? ఈ రైతుల కష్టాలు బండి సంజయ్ నీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇక్కడ చచ్చిపోతున్న రైతుల ఆర్తనాతాలు మీకు అర్థమైతలేవా? మీ అరవిందును కాపాడడానికి కండ్లు లేని కబోదిలాక గుడ్డోడు అయిపోయినవా బండి సంజయ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా బండి సంజయ్ ని అడుగుతున్నా. మిత్రులారా, ఇయాల మీకందరికీ తెలుసు, ఎర్రజొన్నల కోసం మోసపోయినప్పుడు ఏదైతే స్వదేశీ జాగరణ మంచి పేరు మీద ఆనాడు రైతు ఉద్యమాలను కూడగట్టిన వాళ్ళు ఇవాళ బీజేపీ మోసానికి గురైన రైతులకు ఎందుకు అండగా నిలబడతలేరని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ మొదలు పెడితే నిజంగానే కేసీఆర్ గారు నరేంద్ర మోడీతోని కొట్లాడేటోడే అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పిండు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఇక యుద్ధమే, ఢిల్లీలో సంగతి తేలుస్తా అని. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, ఆయన ఎందుకు ఆయన తరఫున ఈ ఊర్లో ఆయన ఉంటాడు? ఏం పేరు ఆయన పేరు? కోటకు తక్కువ, బాబుమోహన్కి ఎక్కువ. కోట శ్రీనివాసరావుకు తక్కువ, బాబుమోహన్కి ఎక్కువ, అంతేనా? మరి ఆ జీవన్ రెడ్డి ఏడ ఉన్నాడో, ఏడ జీవం పోస్తుండో అయ్యగారు, మరి ఏడెత్తిపోతల పథకాలలో ఉన్నాడో ఆయన, ఎత్తిపోతల పథకాలలో మొనగాడు మీకు తెలుసు కదా, ఎత్తుడు పోసుడు. ఎత్తిపోతలంటే ఏదైనా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనుకునేరు కదా. కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా ఎత్తుడు పోసుడు, ఎత్తుడు పోసుడు పని మీదనే ఉన్నాడు తప్ప ఇక్కడ ఉన్న రైతుల కోసం ఏం చేస్తాడో చెప్తలేరు. నిజంగానే బీజేపీకి టీఆర్ఎస్కి ఒకవేళ పసకకపోతే, వీళ్ళిద్దరికి రాజకీయ వైరుధ్యం ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే, ఇవాళ మొత్తం నిజామాబాద్ ప్రజలు ఇవాళ పసుపు బోర్డు కోసం, ఎర్రజొన్నల గిట్టుబాటు ధర కోసం, సన్న ఓట్ల గిట్టుబాటు ధర కోసం కొట్లాడుతుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ రాకుండా ప్రశాంత్ రెడ్డి పండ్లికలు ఇచ్చుకుంటా మాట్లాడుతున్నాడు, పోయి కేసీఆర్ దగ్గర పెగ్గులు కలుపుకుంటా సారాలో సోడ కలిపే నువ్వు కూడా మాకు నీతులు చెప్తావా ప్రశాంత్ రెడ్డి? ఇంకొక ఆయన వాడోడు మది వేసుకున్నప్పుడు ఏం చేసాడు, రేవంత్ రెడ్డి వస్తే ఏం చేస్తాడన్నాడంట పసుపు బోర్డుకు. ఆ పెద్ద మనిషికి నేను చెప్పదలుచుకునే ఆయన పేరు నాకెందుకు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మది యాస్కి గారు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పసుపు 4000 కమ్ముడు పోతుంటే మార్కెట్ ద్వారా 2007-8 6000 6500 ధర ఇప్పించి కొనిపించిన చరిత్ర మది యాస్కి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్న షబ్బీర్ అలీ గారికి, జీవన్ రెడ్డి గారికి మంత్రివర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు మార్కెట్ ద్వారా గిట్టుబాటు ధర ఇప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అప్పుడే కాదు 2011-12 టైంలో కూడా పసుపు రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే మార్క్ఫెడ్ ద్వారా కొనిపించిన చరిత్ర. ఇవాళ ఈ పసుపు, ఈ ప్రాంత రైతులు పండించే పసుపు, భారతదేశం మొత్తంలో 30% పసుపు ఒక్క నిజామాబాదు, ఆర్మూరు, బాల్కొండ, ఈ ప్రాంతంలో జగిత్యాల, కోరుట్ల, ఈ సందులలో పండించే పసుపు భారతదేశంలో 30%, ప్రపంచంలో 8%. ఇక్కడ పండించే పసుపు, ఔషధ గుణాలున్న పసుపు, క్యాన్సర్ కు ఉపయోగించే పసుపు, అదే మహారాష్ట్రలో మామూలు పసుపు, అదే విధంగా క్యాన్సర్ కు వినియోగించే పసుపుకు ధర రెండింటికి వేరియేషన్ చేసి ఔషధ గుణాలున్న పసుపుకు అత్యధిక ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారు. ఇవాళ రెండింటిని ఒకటే ఘాటన కట్టి 4000-4500 రూపాయల కంటే ఎక్కువస్తలేరు. ఇంతకుముందు మా జీవనాన్ని ఒక మంచి మాట చెప్పిండు, ఒకప్పుడు కింటాలు ఉడకబెట్టిన పసుపు తులం బంగారంకి సమానమని. మరి ఇవాళ తులం బంగారం కాదు, మాసం బంగారం కూడా వచ్చేటట్లేదు. బంగారు తెలంగాణ ఎట్లా అయింది, ఎక్కడుంది బంగారు తెలంగాణ అని నేను కేసీఆర్ ని అడుగుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.